ప్రస్తుతం మనం సర్వేపల్లిలో ఉన్నాం. తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి ఇక్కడ కూడా ఎన్నికలు జరుగుతాయన్నమాట. అంటే తిరుపతి ఉప ఎన్నికల్లో భాగంగా 7 నియోజకవర్గాల్లో సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ ఒకటి. సర్వేపల్లిలో పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైసీపీ రాదు, టీడీపీ రాదు. జగన్ బాగానే ఉందండి సార్. వైఎస్ఆర్ఎస్ ఎందుకండి? అంతే, అతను పెట్టిన పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. మన బ్యాంక్ లోన్ వచ్చింది, అమ్మఒడి వచ్చింది నాకు. మా ఇంట్లో వాళ్ళు మా అత్తోళ్ళకి 40 సంవత్సరాలకి 18,000 వచ్చాయి. ఇల్లు శాంక్షన్ అయి ఉంది, ప్రతి ఒక్కటి వస్తుంది. అంతే, ఇంకా వైసీపీ అది బాగానే ఉన్నారు, బాగానే చేస్తున్నాడు. మళ్ళీ తిరుపతి బై ఎలక్షన్ ఉంది కదా, ఇప్పుడు జగనే వస్తారు ఖచ్చితంగా. నచ్చింది ఏంటంటే అందరికీ అనుకూలమైన పనులు చేస్తున్నాడు, మా ఊర్లో బాగా చేస్తున్నాడు. సర్వేపల్లి అంటే మొత్తం వైసీపీ అని చెప్తుంది. 18 నెలల్లో ఇప్పుడు సైట్ కాలో లేవు, సర్వేపల్లికి హిస్టరీలో లేదు. ఇప్పుడు వేస్తున్నారు అంటే జగన్ అన్నది కదా. సూపర్ గా ఉంది జగన్ గారి పరిపాలన. బాగాలే బాగాలే నడ్డు పోనట్టు ఉంది, ఆ మాదిరిగా ఉంది. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. మాస్క్ ఏం పరిపాలన పోండి, పరిపాలన బాగాలేదు. పరిపాలన సరిగా లేదండి. బాగానే చేస్తుంటారు జగన్ కి అసలు మండే పడు. జగన్ గారి పాలన, జగన్ గారి పాలన ఏముందా? ఏం లేదు, మనంగా ఉంది. మాకు రైతు భరోసా వచ్చింది, అంగటికి డబ్బులు ఇచ్చాడు, ప్రతి ఒక్కటి అన్ని సౌకర్యాలు బాగున్నాయి. మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. ఏం లేదండి, మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, మా పిల్లల్లో అమ్మఒడి డబ్బులు వచ్చినాయి, మా పిల్లలకు కూడా బాగానే చూసుకుంటున్నారు. ఈ మళ్ళీ మళ్ళీ జగన్ గారే కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ తిరుపతి ఉప ఎన్నికల్లో ఈసారి ఎవరు వచ్చే అవకాశం? తిరుపతిలో వైసీపీ వస్తుంది. మా సర్వేపల్లి నియోజకవర్గం కూడా తిరుపతిలో గెలిచింది కాబట్టి ఈసారి కూడా వైఎస్ఆర్ఏ గెలుస్తుంది. బాగుంది పాలన అంటే. ఇప్పుడు ఏ ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా బియ్యం సేకరణ చక్కగా జరుగుతుంది. బాగానే ఉంది, ఎలా ఉంది? బాగానే ఉంది. ఏమంటే పలానని ఏం చెప్పలేము, రైతులకి పిల్లలకి అందరికీ అవకాశం బాగుంది. బాగానే ఉందన్నా, నాకు కూడా ఏదో జగన్దే బాగున్నట్టుంది. ఆయన ఇంకెవరు కలుస్తారండి? ఆయనే ఇప్పుడు బాగానే ఉంది, ఇంకెట్లా ఉంటుంది మనకు తెలియదు. బాగానే ఉంది, బాగుంది, బాగుంది. ఏముంది, మాకేమీ లేదు, ఏమి దాకానికి కూడా లేదు. ఏముంది, ఇచ్చేవాళ్ళకి ఇస్తున్నాడో, ఈయనోళ్ళకి లేదు, మా పొట్టి వాళ్ళకి ఏముంది. జగన్ పని బాగానే ఉందన్నా, అన్నగారి పనులు ఏమో పిటికా లక్ష్మి బాగానే ఉన్నాయి. సూపర్ డూపర్గా ఉంది జగన్ ప్రభుత్వం, బాగుంది, అన్నీ బాగుంది. 18 నెలల పాలనలో గత జరిగిన మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి సీఎంలు చేసినటువంటి పరిపాలనలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి విధానం ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు చేయలేదు. చెప్పింది చేస్తున్నాడు, ఏది చేయాలనుకుంటున్నాడో అది చెప్తున్నాడు. నంబర్ 1 సీఎం అంతే, దానిలో ఇంకా వేరే ఆలోచన లేదు. బాగుందండి జగన్ గారి పరిపాలన, చాలా బాగుంది, సూపర్గా ఉంది, సూపర్గా చేస్తున్నాడు. నాకు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు, అతను చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి వైఎస్ఆర్సీపీ పార్టీనే గెలిపిస్తారని ప్రజలు అనుకుంటున్నాం. ఈసారి ఖచ్చితంగా 100% వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. లోకల్ ఎలక్షన్ క్లీన్ స్వీప్ చేయాల్సింది వైఎస్ఆర్సీపీ. బాగా చేశాడు, ఇంకా ఆయన చెప్పిన దాని మీద కూడా ఇంకా 9 పథకాలు కూడా ప్రయోజించి పెట్టాడు జనాలలో. పనభాగ లక్ష్యం వచ్చే ప్రసక్తే ఉండదు తిరుపతి ఎంపీకే, వచ్చేది మాత్రం జగన్మోహన్ రెడ్డి పెట్టే మనిషే వస్తాడు, కానీ వేరే వాళ్ళు మాత్రం రారు. వైఎస్ఆర్ఏ గెలుస్తుంది, వైసీపీ గెలుస్తుంది. ఇప్పుడు అధికార పార్టీ ఏది ఉంటే బై ఎలక్షన్ మామూలుగా అదే గెలుస్తుంది. అంటే వైసీపీ చేసే పనులు, ముఖ్యమంత్రి చేసే పనులను బట్టి పార్టీ గెలిచే అవకాశం ఉందనుకుంటున్నాం మేము. అన్నీ సూపర్, ఏమైట్లేం తేలేదు. ఆయన అభివృద్ధి మా ఎమ్మెల్యే కాదు, ఇదిలో మటుకు వచ్చేసిందంటే అంతకుముందు మీద కూడా అంతకంత రావచ్చు. తిరుపతిలా తిరుపతి ఏ నియోజకవర్గంలో ఈసారి చెప్పలేము, వైఎస్ఆర్ రావచ్చు. జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు. వైసీపీ గెలవచ్చు, వైఎస్ఆర్సీపీ, వైసీపీ మా జగనే.
మా జగన్ తప్ప ఎవరు లేదు, ఛాన్స్ లేదు. మేము వైఎస్ఆర్ అన్నయ్యా, జగన్మోహన్ రెడ్డికైనా వైసీపీ గెలిచేది గ్యారంటీ. జగన్మోహన్ రెడ్డి పాలన బాగుంది, బాగుంది, ప్రతి ఒక్కరికి కూడా అందుతున్నాయి. ఆయన పెట్టిన పథకాలు బాగా అందుతున్నాయి. జనసేన కన్ఫర్మ్ తిరుపతి జనసేన నిలబడ్డారు, బీజేపీ వాళ్ళు నిలబడ్డారు. అంటే బీజేపీ వాళ్ళు పంచమే వెళ్ళారు దాని మీద చూస్తున్నారు. అంటే బీజేపీ బాగా స్ట్రాంగ్ ఉంది కాబట్టి తెలంగాణ కానీ ఎక్కడ పెడితే బీజేపీ స్ట్రాంగ్ ఉంది. అది ప్రస్తుతానికి చెప్పలేము సస్పెన్స్. అది ప్రజల తీర్పు, మనం చెప్పేది ఏం లేదు. బై ఎలక్షన్స్ అంటే ఇంకా అధికార పార్టీ వాళ్ళ మీదే ఉంటుంది ఫోకస్. మేమేంటంటే గత 5 సంవత్సరాల్లో మేము చేసిన సంక్షేమము అభివృద్ధిని చూసి మాకు ఈసారి మొన్న ఒక్కతూరి అనే వాళ్ళు జనాల్లోకి తీసుకుపోయారు కాబట్టి దానివల్ల ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు స్థానికంగా బాగా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఈసారి మాకు ప్రజల మద్దతు పూర్తిగా ఉంటుందని, తెలుగుదేశం మాకు గెలుస్తుందని మేము ఆశిస్తున్నాము. వైసీపీ వస్తుంది రూలింగ్లో ఉంది కాబట్టి. టీడీపీ సార్ వస్తుంది అనుకుంటున్నాను. మోస్ట్ వైసీపీకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సార్. వైసీపీ వస్తుంది. ఏ పార్టీ అంటే మనకు కరెక్ట్గా ఆన్సర్ మనకి ఎట్లా తెలుస్తుంది? అయితే వైసీపీ వస్తేనే బాగుండు. జగన్ పార్టీ తప్ప ఇంకేదైనా గెలవచ్చు. ఇప్పుడుండే జనాదరణ కోసం ఇదే గెలవచ్చు. ఇది ఉండేది వైఎస్ఆర్ చెప్పే గెలుస్తుంది. ఇద్దరు రెండు సమానంగా ఉన్నాయి. ప్రజలకు మంచి చేసి ఎవరైనా గెలవచ్చు. బాగానే ఉంది కదా రూలింగ్ అందుకని మేబీ. ఏ పార్టీ గెలవచ్చు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి. చాలా బాగుందండి. వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. అధికార పార్టీ గెలుస్తుంది, వైసీపీ గెలుస్తుంది. ఇదే సిచ్యువేషన్ ప్రకారం అయితే జగనే రావచ్చు. వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఏ పార్టీ అనేది ఏ పార్టీ చూసినా అన్ని పార్టీలు అదే కదా ఉన్నాయి. ఏ దాంట్లో చూసినా కూడా వాళ్ళ ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క పేపరు పోటాపోటీగా ఉంటుందండి. వైఎస్ఆర్సీపీ భారతీయ జనతా పార్టీ మీద పోటాపోటీగా ఉంటుంది. 90% భారతీయ జనతా పార్టీ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. బై ఎలక్షన్స్లో అయితే ఇప్పుడు ఇక్కడ ఉండే తిరుపతి పార్లమెంట్ పరిస్థితులు చూస్తే బీజేపీ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్నట్టు. జగన్ పరిపాలన బ్రహ్మాండంగా ఉందండి. ప్రజలకి సంబంధించి అన్ని విధాలుగా, పేదలకి సంబంధించి అలాగే పేద వర్గాలకి, అన్ని వర్గాలకి సంబంధించి అన్ని విషయాల్లో కూడా ప్రజలు ఈరోజు సంతోషంగా ఉన్నారు. అద్భుతంగా ఉంది జగన్ పరిపాలన, చాలా అద్భుతంగా ఉంది. అది వృద్ధా పింఛన్లు కానీ, విద్యా వాలంటీర్ వ్యవస్థ కానీ, విద్యా వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయం సిబ్బంది కానీ చాలా బాగుంది. బ్రహ్మాండంగా ఉంది పరిపాలన. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా గెలిచేస్తే జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ ఏ వర్గంలో లెక్క లెక్కేసుకున్నాను, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. బాగుంది. మేము వేసేది జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఏమంటే వాళ్ళకి వేస్తాం. ఏం చెప్పినా ఎవరు చెప్పినా వచ్చేది వైఎస్ఆర్ చేసేది ఆయన ప్రభుత్వమే. సూపర్ పక్కా 100% ఇదే ప్రభుత్వం ఉంటే జనాలు బాగుపడతారు. గొప్పోడు కానించి, పేదోడు కానించి, రైతు కానించి, చెట్టు కింద బతికే ప్రతి ఒక్కడు ఎవరికైనా సరే ఈ ప్రభుత్వం చేదోడుగా ఉంటేనే మంచిది. మా అభిప్రాయం అది. ఎవరు ఉంది మా అప్పుడు వచ్చిన ఆయనే కదా వస్తాడు. బాగానే ఉందినా? వస్తే ఆ ప్రభుత్వం రాబోద్ది. ఏ ప్రభుత్వం? అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఏది కదా ఆయన బాగానే చేస్తున్నాడు. బాగానే ఉందండి. అంత బాగానే ఉంది. లేదండి వైసీపీ. వైసీపీ చెప్పండి, నేనే చెప్తుండే 100% బాగుంది. వైసీపీ వస్తుందండి. ఎందుకంటే అతను చేసిన పనులు కొద్దిగా బాగున్నాయి. 1-2 అరాపురా అయి పోయినాయి కానీ కొరవన్నీ వర్క్లు బాగానే ఉన్నాయి. బాగుంది. అది మా చెత్త చెప్పగలం. మేమైతే జగన్ జగన్ గారికి వేస్తాం ఓటు. మళ్ళీ కూడా జగనే రావాలనుకుంటాం. బాగుందండి. మేమైతే జగన్మోహన్ రెడ్డి గారు. బాగానే ఉంది సార్. బాగుంది. బాగానే ఉంది. బాగానే ఉంది. ఆయన చేసిన పనులు బాగానే ఉన్నాయి. బాగానే ఉంది. ఏ అంత ఇదైన ఇదేం లేవు. ఆయన వస్తేనే బాగుంటుంది. ఎవరికి ఓటు? ఓటు ఎవరికి వేస్తారు? మళ్ళీ ఆయనకే కదా. ఎవరికి? ఆయన అంటే ఎవరు? జగన్కి. జగన్కి వేస్తారు. నా ఒపీనియన్ అయితే నేను వైఎస్ఆర్సీపీకే ఓటేస్తాను. నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ వస్తుంది అనుకుంటున్నాను. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తుంది. లేదా జగన్ రావాలనుకుంటున్నాను. పార్టీ అధికారంలో ఉండే పార్టీ వస్తుంది. మా ఇంట్లో 6 ఓట్లు జగన్కి వేసాను. జగన్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఎవరికి వేస్తారు? జగన్కే వేస్తాం. సూపర్ పాలన. సూపర్ అంటే బాగా దేనికైనా అభివృద్ధికి మంచి పాలన. వైఎస్ఏ గెలిచింది, వైఎస్ఆర్ గెలిచింది. లేదు వైఎస్ఆర్సీపీ వస్తుంది. వైసీపీ వస్తుంది.
ఉండాది. మేము తెలుగుదేశ అభిమానం, జగన్ పరిపాలన బాగుంది, మాకు అభిమానం తెలుగుదేశం. ప్రస్తుతానికైతే వైసీపీ వస్తుంది, పరిపాలన అయితే బాగానే ఉంది, కాకపోతే మనకు ఎవరు వస్తారు ఏంది అనేది అంత డెప్త్ ఆడేయలేదు. అది మనం కన్ఫర్మ్గా చెప్పలేము కదండి. ఇప్పుడు నా అభిమానం ఆయన, నేను చెప్పుకోవాలి. మొత్తంగా చూసుకుంటే సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలులో ఎక్కువగా వైసీపీ ఊపు ఎక్కువ కనిపిస్తుంది. ఎవరు చూసినా సరే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు చాలా ఆకర్షితులు అవుతున్నాము అనే చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే జనసేన కానీ ఎవరికి అవకాశం ఉండదు. 100% వైసీపీయే గెలుచుకుంటుంది ఈ సీటు, గురుమూర్తి గారే గెలుస్తారు అనేది ప్రజాభిప్రాయం. కెమెరామెన్ తరుణ్తో శేఖర్, పీడీటీవీ మనుబోలు.